ఐటీ శాఖ దాడులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఇంకా తెలుగుదేశం పార్టీకి అలాగే వైఎస్ఆర్సీపీకి మధ్య జరుగుతున్న వాదన ఏదైతే ఉందో మాటల తోటాలు ఇంకా సంధిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే కొడాలి నాని మరోసారి చంద్రబాబు గారి మీద తీవ్ర విమర్శలు చేశారు. ఎందుకంటే ఆయన ఢిల్లీలో మంత్రిని కలిసిన తర్వాత, ఆహార శాఖ మంత్రి రామ్ విలాస్ పాస్వాన్ కలిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడిన సందర్భంగా కొన్ని విమర్శలు చేశారు తనదైన శైలిలో. అది కూడా చంద్రబాబు గారి, ఒకప్పుడు చంద్రబాబు గారు పనిచేసిన మాజీ పర్సనల్ సెక్రటరీ దగ్గర 2,000 కోట్ల క్యాష్ దొరికిందని మేము ఎక్కడా చెప్పలేదు, దానిని వక్రీకరిస్తున్నారు తెలుగుదేశం పార్టీ నేతలు. 2,000 కోట్లకు సంబంధించిన అక్రమ లావాదేవీలు జరిగినట్టు మాత్రమే ఆధారాలు బయటపడ్డాయని మేము చెప్పాం. దాని మీద మాట్లాడడం తప్ప 2,000 కోట్ల రూపాయలు ఇంట్లో పెట్టుకోవడానికి ఆయన ఏమన్నా పిచ్చోడా అంటూ ఆయన ఒక లాజిక్ పాయింట్ని తెర మీద తీసుకొచ్చారు. అంటే 2,000 కోట్ల రూపాయల క్యాష్ ఎవడు ఇంట్లో పెట్టుకోడు, 2,000 కోట్ల రూపాయలకు సంబంధించిన అక్రమ ఆస్తులకు సంబంధించి, అక్రమ లావాదేవీలకు సంబంధించి డాక్యుమెంటేషన్స్ వివరాలు బయట దొరికాయి. చంద్రబాబు చెప్పిన మేరకు డబ్బులు ఇచ్చిన విషయాన్ని శ్రీనివాస్ తన డైరీలో రాసుకున్నారు అనే విషయాన్ని కూడా నాని బయటపెట్టారు. అంటే చంద్రబాబు చేసిన అక్రమాలకు ఖచ్చితంగా శిక్ష పడుతుంది, త్వరలోనే ఆయన జైలుకు వెళ్ళబోతున్నారు. ఎవరినో పావుగా చూపించేసి ఏ శ్రీనివాసునో బలి చేసేద్దామంటే కుదరదు, ఖచ్చితంగా ఈయన కూడా జైలుకు వెళ్తాడు అనే విధంగా కొడాలి నాని ఆరోపణలు చేశారు. అయితే దీనికి సంబంధించి ఆయన ప్రధానంగా ఢిల్లీ వెళ్ళిన తర్వాత కేంద్ర మంత్రి పాస్వాన్తో చర్చలు జరిపిన తర్వాత ఏపీకి ఎఫ్సిఐ నుంచి రావాల్సిన 4,000 కోట్ల రూపాయలు ఇవ్వాలి అని చెప్పి కోరడం, కేంద్రం ఏపీలో 92 లక్షల కార్డులను మాత్రమే గుర్తించిందని, మొత్తం 1,30,00,000 కార్డులను గుర్తించాలని చెప్పి కూడా కోరామని, కేంద్ర మంత్రిని కోరామని చెప్పి కూడా నానిగారు మాట్లాడారు. ఒకవేళ వన్ నేషన్ వన్ కార్డు అనేది కనుక కేంద్రం నిర్ణయిస్తే దాన్ని కూడా అమలు చేస్తామని, దేశమంతా అమలు చేయాల్సిన నిర్ణయం వస్తే కనుక అది మనకు కూడా వర్తిస్తుంది, ఖచ్చితంగా అమలు చేస్తామని ఈ సందర్భంగా నానిగారు చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ప్రధానంగా ఎప్పుడైతే మళ్ళీ ఐటీ శాఖ దాడులకు సంబంధించి ఆ విషయాన్ని బయటపెట్టారో, చంద్రబాబు గారి మీద తెర వెనక ఎవరున్నా సరే బయటకు వస్తారు, ఏదో ఒక శ్రీనివాసును, పెండియాల శ్రీనివాసును ఇంకొక వ్యక్తిని బూచిగా చూపించి తప్పించుకుందామంటే కుదరదు. 2,000 కోట్ల రూపాయల క్యాష్ దొరికింది అనేది అయితే ఎక్కడా వైసీపీ అనలేదు అని క్లారిటీ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ నేతలు దాన్ని వక్రీకరించి వేరే విధంగా దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు అనేది నాని గారి అభిప్రాయం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.